ఆడియో నవర్ హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. రామణు లీలలు అనే కథా సంపుటి ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించిన దానిలో రాంపండు హెడ్ మాస్టర్లు అనేటటువంటి కథ చదువుతున్నాను. ఆటల పోటీల పందాల్లో ఓడిపోయాక రాంపండు ఆనంద్ దగ్గరకు వచ్చి బోరుమన్నాడు. ఆ హెడ్ మాస్టర్ పరంధామయ్య నా కొంప ముంచేశాడ్రా, అచలపతి వెళ్ళి తప్పు చేసినట్టుగా అది ఒప్పుకుంటున్నట్టుగా నటించడం ఏమిటి? ఈయన అది నమ్మేసి మొదట వచ్చిన ఐదుగురిని డిస్క్వాలిఫై చేసేసి ఆరో అమ్మాయికి ప్రైజ్ ఇచ్చేయడం ఏమిటి? అటు తిరిగి ఇటు తిరిగి నా చేబు గొల్లగొట్టేశాడు దుర్మార్గుడు. ఘోరంగా దెబ్బతినేశాను. అనంతు ఓదార్చిపోయాడు. ఈ హెడ్ మాస్టర్ల వాస నీకు తెలియనిదేముంది అంటూ రాంపండుకి ఉక్రోషం వచ్చింది. నాకు ఒళ్ళు మండిందంటే మా పాత హెడ్ మాస్టర్ రామరంహం గారిని నొక్కేసినట్టు నొక్కి పారేగాను ఏమనుకుంటున్నాడు అంటూ రంకెలేశాడు. దాంతో అనంత్కి గతం ఒకసారిగా కళ్ళ ముందు తిరిగినట్టయింది. అప్పట్లో రాంపండు జల్సా అనేటటువంటి ఓ చిన్న పత్రికకి ఎడిటర్గా పనిచేసేవాడు. అనంత్ ఓ రోజు అతన్ని చూడటానికి వెళ్ళినప్పుడు రాంపండు ఓ కవయిత్రితోటి ప్రేమలో పడ్డట్టుగా తెలిసింది. అది అనుకోకుండా. అసలు ఆ వేళ పొద్దునే అనంత్కి అచలపతికి ఓ పాటి మనస్పర్ధ వచ్చింది. ముందు రోజు ఎగ్జిబిషన్లో ఓ పూల కూజ కనబడితే హాల్లో పెట్టవచ్చని అనంత్ కొని తెచ్చాడు. అది హుందాగా లేదని, హాల్లో పెట్టించుకునేటటువంటి అర్హత దానికి లేదని అచలపతి వాదం. ఇదిగో చూడు అచలపతి, నువ్వు నేను వేసుకునేటటువంటి డ్రెస్ దగ్గర నుంచి బూట్ల దగ్గర నుంచి అన్నిటినీ శాసించాలని చూసినా నేను సహించాను, కానీ ఈ ఫ్లవర్ వాజ్ విషయంలో మాత్రం ఎవ్వరి మాట వినదలుచుకోలేదు అంటూ అనంత్ ధాటిగా చెప్పేసి బయటకు వచ్చేసాక ఎటు వెళ్లాలో తేల్చుకోలేక అనుకోకుండా రాంపండు ఆఫీస్ వైపు నడక సాగించాడు. ఓ పత్రిక ఎడిటర్ దగ్గరికి వెళితే వచ్చేటటువంటి సహజమైనటువంటి ప్రశ్న, మా లేటెస్ట్ ఇష్యూ చదివావా అని. హృదయమైన వాడు, పైగా ఏటర్ స్నేహితుడైన వాడు దానికి లేదు అని చెప్పలేడు. అవునని చెప్పాలంటే పత్రిక చదవాలి, లేకపోతే అది బాగుందా ఇది బాగుందా దానికంటే ఇది బాగుందా లేక దీనికంటే అది బాగుందా అని ఎదురయ్యేటటువంటి సవాలు లక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం చాలా కష్టం. జల్సా పత్రిక చదివి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే ఫ్రెండ్ అయిన రాంపండుని తప్పించు తిరగడమే మంచిదన్న అభిప్రాయంతో అనంతు అతని ఆఫీస్కు వెళ్ళడమే మానుకున్నాడు. కానీ ఆవేళ అచలపతి గొడవతోటి మతిపోయినటువంటి అనంత్ కాసేపటికి జల్సా ఎడిటర్ గుమ్మం దగ్గరగా తేలాడు. అది ప్రైవేట్ అని రాసి ఉన్నటువంటి గుమ్మం. గేటర్కి అత్యంత సన్నిహితులు మాత్రమే రాదగినటువంటి ద్వారం. తక్కిన వాళ్ళందరూ దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆఫీస్లోనికి వెళ్ళి వేరే ద్వారం ద్వారా ఆ రూమ్లోనికి వెళ్ళాలి. అనంత్ ఎయిటర్ ఫ్రెండ్ కాబట్టి ఈ ద్వారం ద్వారా వెళ్ళడానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ అసలు అభ్యంతరం ఎయిటర్ దగ్గర నుంచే వస్తుంది. వచ్చినవాడు అతని పత్రిక చదవకుండా చేతులొప్పుకుంటూ వచ్చాడంటే. అందుకు అనంత్ వెళ్తూనే రాంపండుని కంగ్రాచులేషన్ చేసేశాడు. నీ లేటెస్ట్ ఇష్యూ బ్రహ్మాండంగా ఉందోయ్. అవును కానీ మీ బాబాయ్ ఎలా ఉన్నాడు? నీ పాకెట్ మనీ ఏమైనా పెంచాడా లేక ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి అక్కర్లేదన్నాడా? మాట మార్చడానికి రాంపండు ఒప్పుకోలేదు. పత్రిక నీకు నిజంగా నచ్చిందా? ఆహా, మొత్తం అంతాను, ప్రతి పేజీ, ముఖ్యంగా ఆ కవిత లేదు ఏకాంతం, అక్షరం అక్షరం ఆణిముత్యం, మాస్టర్ పీస్ కదా. అవును, బ్రహ్మాండం, ఇంతకీ ఎవరు రాశారు అన్నాడు అనంత్. ఇకపై ఎలా మెచ్చుకోవాలో తెలియక రాంపండుకు ఒళ్ళు మండిపోయింది. కింద పేరు వేశాంగా అని విసుక్కున్నాడు. పేరు మర్చిపోయాను లేరా అనంత్ సర్దుకున్నాడు. ఆ కవిత, ఆ అద్భుతమైన కవిత రాసినది. ఒక్కసారి ఆగి ఊపిరి పీల్చుకుని రాంపండు అనౌన్స్ చేశాడు, సుమనోహరి. రాంపండు ఆ పేరు ఉచ్చరించిన తీరు చూస్తేనే అనంత్కి అనుమానం వచ్చింది. రాంపండుకు మళ్ళీ ప్రేమరోగం పట్టుకుందా అని. కాసేపట్లోగానే రోగ నిర్ధారణ కూడా అయిపోయింది. రాంపండు మళ్ళీ ప్రేమలో పడ్డాడు. సుమనోహరి ఎంత మనోహరంగా ఉంటుందో పావుగంట సేపు విన్నాక అనంత్ అడిగాడు, ఇంతకీ నీ ప్రేమ గురించి ఆమెకు చెప్పావా? లేదు, చెప్పలేదు, నాకు భయంగా ఉంది. భయం నీకెందుకురా, నిన్ను ప్రేమించే వాళ్ళకు ఉండాలి కానీ అని అనంత్ వాదించినా రాంపండు వెళ్ళలేదు. సుమనోహరి ఒక దేవతట, ఆమె ముందు రాంపండు ఒక క్రిమట, కాదు కీటకంట, కాదు పిపీలకంట. ఆమె చెయ్యి పట్టుకునే అర్హత లేదట. చెయ్యేమిటి, ఆమె ఎదుట నిలబడే అర్హత కూడా లేదని రాంబాడు అనౌన్స్ చేశాడు. నువ్వు సన్నాసివే కానీ మరీ అంత సన్నాసివు కావని అనంత్ చెప్తూ ఉండగానే ఒక పెద్ద ఆయన తలుపు తోసుకునే జబర్దస్తిగా వచ్చాడు. భారీ మనిషి, పంచే లాల్చి, పై మీద కండుగా, చేతిలో చేతికర్ర, కంజుకంఠంతో ఇవ్వరే రాంపండు అంటూ రాగానే రాంపండు ఠాపీమని లేచి అటెన్షన్లో లేచి నుంచున్నాడు.
ఆయన బర్రమని కుర్చీ లాక్కొని కూర్చుని కూర్చో అనేదాకా రాముడు కూర్చోలేదు. అది కుర్చీ అంచు మీదే కూర్చున్నాడు. ఏ క్షణంలోనైనా లేచి కుర్చీ మీద నిలబడడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడు. ఇదిగో నోయ్, ఇంకో వ్యాస నీకోసం ప్రత్యేకంగా రాసి పట్టుకొచ్చా. చోళుల కాలంలో చోళ్ళు తిన్నారా లేదా అని వ్యాసం పేరు. జాగ్రత్తగా చదివి అచ్చేసేయి. అక్కడ ఇక్కడ పారేక నీకు చిన్నప్పటి నుండి శ్రద్ధ తక్కువ. 2 రోజులకోసారి ఎక్కాల పుస్తకం పారేసుకునేవాడివి. 3 రోజులకోసారి పలక వెరగొట్టుకునేవాడివి. ఇది చదివేటప్పుడు కాగితాలు నలిగిపోకుండా చదువు అని ఆటలు వేస్తున్నాడు ఆ వచ్చినటువంటి ఆయన. పక్కనే ఉన్న అనంతు అనేటటువంటి మానవుడు ఉనికే పట్టించుకోకుండా పుత్రకామేశ యాగం చేశాక దశరథుడు పాయసం గుండని అందుకున్నంత భయభక్తులతో రాంపండు అది అందుకున్నాడు. కానీ వచ్చిన ఆయన తృప్తి పడలేదు. ఇప్పుడు బాగానే తీసుకుంటావు, తర్వాత దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వవు. క్రితం సంచికలో శాతవాహనల కాలంలో సనాతన వాహనాలు వ్యాసం ఎక్కడో లోపల పేజీలో వేసావు. ఇదైనా కాస్త అందంగా అందరూ చదివే చోట వెయ్యి. నా ఫోటో అది కావాలంటే ముందే అడుగు. ఆఖరి క్షణంలో వెతకాలంటే చాలా కష్టం. ఇవన్నీ చెబుతున్నానంటే సంపాదకుడిగా నీ స్వేచ్ఛను హరిస్తున్నానని అనుకోవద్దు. నీకు తెలియదు కదా అని, నా స్టూడెంటు కదా అని అభిమానంతో చెప్తున్నాను అన్నమాట. నువ్వు కలర్ ఫోటో వేసినా బ్లాక్ అండ్ వైట్ వేసినా నీ ఇష్టం, అది నిర్ణయించుకునే హక్కు నీదే. వస్తా? ఆయన వెళ్ళగానే రాంపణు జుట్టు పీక్కోవడం, తలకాయ టేబుల్ మీద పెట్టి వెక్కి వెక్కి ఏడవడం జరిగింది. అతన్ని ఓదారుస్తూ అనంత్ సేకరించినటువంటి సమాచారం ఇది. వచ్చిన ఆయన రామబ్రహ్మం, రాంపణుకు ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టరు. ఈ పత్రికలో వాళ్ళ మనవరాలి పెళ్లి సంబంధం గురించి ప్రకటన ఇవ్వడానికి వచ్చి రాంపణం చూశాడు. ఇక మనవాడే కదా అని ఎస్సేల మీద ఎస్సేలు రాసి పడేస్తూ ఉన్నాడు. వేయమని దండిస్తూ ఉన్నాడు. జల్సా అని పేరు పెట్టినటువంటి పత్రికలో ఇంత సీరియస్ విషయాలు ఏమిటని పాఠకుల గోళ. ఆ ఉత్తరాలు పబ్లిషర్ కంటపడితే ఉద్యోగమే ఊడుతుందని రాంపణు గోళ. ఇలాంటివి రాయక్కర్లేదని చెప్పేయలేకపోయావా అడిగాడు అనంత్. రాంపణు దెబ్బతిన్నట్టు చూశాడు. నీ ఎలిమెంటరీ స్కూలు హెడ్ మాస్టరు ఇప్పుడు నీ ఎదుట నిలబడితే నీకెలా అనిపిస్తుంది? దెయ్యాలను నమ్మాలనిపిస్తుంది. ఆయన చచ్చిపోయి 10 ఏళ్ళయింది. చచ్చి మనల్ని బతికించిన వాళ్ళ సంగతి కాదురా, చావకుండా మనల్ని చంపు తినేటటువంటి రామబ్రహ్మం లాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. ఆయన నాకు కళ్ళెదుట కనబడగానే నేను 4వ క్లాసు కుర్రాడిలా మారిపోతాను. ఆయన ఎప్పుడు బెత్తం జడిపిస్తాడో, నేను ఎప్పుడు బెంచి ఎక్కవలసి వస్తుందో అనే భయం నన్ను ఆవహిస్తూ ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్, తప్ప నా నోట ఇంకో మాటే రాదు. ఆయన జేబు నిండా సంచి నిండా పాండ్యుల గురించి పల్లవుల గురించి రాసుకొచ్చి అచ్చువేమని చంపుతాడు. వేయకపోతే వీపు బద్దలు కొడతాడేమోనని భయం. మా పబ్లిషరు ప్రస్తుతం ఫారెన్ వెళ్ళాడు. వెనక్కి వచ్చి ఇవి చూశాడా, నా ఉద్యోగం పోవడం ఖాయం. ఒరే, నేనేం చేయాలో తెలియటం లేదురా అంటూ రాంబండు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇంటికి రాగానే అచలపతి కనబడ్డంతో పొద్దున మనస్పర్ధలను పక్కకు పెట్టి రాంపండు సమస్య గురించి డిస్కస్ చేశాడు అనంత్. ఆ సమస్యకు మూల కారణం కూడా కనిపెట్టేశాను. రాంపండు ఒక విధమైనటువంటి కాంప్లెక్స్ తోటి బాధపడుతున్నాడు. అది కలగడానికి కారణం ఆ హెడ్ మాస్టరు. ఆ కాంప్లెక్స్ వలనే రాంపండు ఆ సుమనోహరికి తన ప్రేమను వెల్లడించలేకపోతున్నాడు. తనను తాను తక్కువగా అంచనా వేసుకుంటూ ఉన్నాడు. ఆ కాంప్లెక్స్ను ఏదో అంటారయ్యా, చట్టుకొని గుర్తుకురావటం లేదు. అచలపతి అందించాడు. ఇంగ్లీషులో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తెలుగులో ఆత్మన్యూనత భావము. చూడగానే కరెక్ట్గా చెప్పావయ్యా. మన మానసిక బలహీనతలన్నిటికీ అదే మూల కారణం. ఎవరిదాకానో ఎందుకు, నా మటుకు నాకే ఆ కాంప్లెక్స్ ఉంది తెలుసా? మా పెద్దత్తే లేదు, మాంకళ్ళి అత్తయ్య. తనని చూడగానే చిన్నప్పుడు నా చేత 13వ ఎక్కం అప్పగించుకునేటప్పుడు పిక్కవేషాలు పెట్టినటువంటి సంగతి, తన సెంటు బాటిల్ పగలగొట్టినప్పుడు నా వీపు బద్దలు కొట్టిన సంగతి, ఆముదం తాగనని మొండికేస్తే చింతబరిక పెట్టి కొడతానన్న సంగతి, ఇవన్నీ గుర్తుకొచ్చి వణికిపోతాను. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో మునిగిపోతాను. సరే అత్తయ్య. అలాగే అత్తయ్య, తప్ప మరో మాటే రాదు నా నోటి వెంట. ప్రస్తుతం రాంపండు తన హెడ్ మాస్టర్ రామబ్రహ్మం వల్ల అదే విధంగా బాధపడుతూ ఉన్నాడు. ఆ కాంప్లెక్స్ పోగొడితే తప్ప రాంపండు ఓ ఇంటివాడవుడు. అచలపతి గొంతు సవరించుకున్నాడు. సార్, నా ఉద్దేశంలో అటు నుండి నడుకు రావడం మంచిదంటాను. అంటే రామబ్రహ్మం గారి సుపీరియారిటీ కాంప్లెక్స్ తగ్గించమనని ఉద్దేశం? అబ్బే, అది చాలా హెచ్చు మోతాదులో ఉందయ్యా. నా అంతటి వాడు పక్కన కూర్చున్నా పట్టించుకోలేదు తెలుసా? సరే, నా ఉద్దేశం అది కాదు. రాంపణ గారు ఎంతో గొప్పగా భావించే సుమనోహరి ఒకవేళ ఆయన ప్రేమను అంగీకరించిందనుకోండి, అప్పుడు కలిగేటటువంటి ఉత్సాహంతో ఆయన రామబ్రహ్మం గారిని తీసి అవతల పాలేయగలుగుతారు.
ఆడదాని అంగీకారం మగవాడితో అంత ఉప్పు కలిగిస్తుందని ఒప్పుకుంటాను. కానీ అసలు రాంపండు తన ప్రేమను వ్యక్తపరిస్తే కదా సుమనోహరి అవునన్నానికి కాదన్నానికి. దానికి ఎప్పటి నుండో కథల్లో వాడినటువంటి ఫార్ములా ఉంది కదా సార్, రాంపండుకు యాక్సిడెంట్ అయిందని తెలియపరిస్తే సుమనోహరి పరుగు పరుగున వచ్చి అసలుపతి నీ బుర్ర బొత్తిగా బూజు పట్టిపోయిందోయ్, రాంపండు ఏలారికిందో పడేదాకా ఆగి అప్పుడు సుమనోహరికి చెప్పి ఆమె వచ్చి కన్నీళ్లు పెట్టుకుని నీతోటే నేను చితి దింకుతాను అని చెప్పేసని, నేనే పతివ్రతనైతే నాకు కట్టబోయే మంగళసూత్రం నిలిపే భారం మీదేనని దేవుడన్న నిలదీసి ఆ తర్వాత పెళ్ళాడి ఆమె ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసంతో వీడేళ్ళి రామగారిని. అబ్బా, ఇదంతా ఈ దశాబ్దంలో అయ్యేటటువంటి పనే కాదు. కానీ నేను ఇంకో మంచి ఐడియా చెప్తాను విను. అంత గొప్ప ఐడియా నాకు ఎలా వచ్చిందో ఆ సంఘటన కూడా చెప్తాను విను. రేపు నా జీవిత చరిత్ర రాద్దామని నీకు అనిపిస్తే విషయం అందుబాటులో ఉంటుంది. ఆచలపతి తల ఉంచాడు. కానివ్వండి సార్ అన్నాడు. అదేమంత ఎంకరేజింగ్గా అనిపించకపోయినా అనంత్ తన కథ కొనసాగించాడు. చూడు అచలపతి, నేను మాంకాళి అత్తయ్య గురించి చెప్పాను కదా, నాకు ఆవిడంటే భయం పోయినటువంటి గడియ ఒకటి ఉంది తెలుసా, నువ్వు నమ్మవు కానీ అప్పుడు నేను ఏమిటి ఇవిడు గొప్ప అనుకున్నాను. జరిగింది ఏమిటంటే మేమంతా కలిసి నార్త్ ఇండియా టూర్కు వెళ్ళి ఓ హోటల్లో దిగినప్పుడు మా అత్తయ్య ముత్యాలహారం పోయింది. ఆ గది తుడవడానికి వచ్చినటువంటి పనిపిల్లే తీసిందని అత్తయ్య వెళ్ళి హోటల్ మేనేజర్కి ఫిర్యాదు చేసింది. అంతా కలిసి ఆ పనిపిల్లను నానాహింస పెట్టిన తర్వాత ఆ హారం అత్తయ్య పెట్టులోనే కనబడింది. అప్పుడు ఆ పనిపిల్ల దానికంటే మరింత ఊరి పందిలాగా ఉన్నటువంటి ఆ హోటల్ మేనేజరు వచ్చి హిందీలో మా అత్తయ్యను తిట్టినటువంటి తిట్లు విని తీరాలి. అత్తయ్యకు హిందీ రాకపోయినా తిట్ల జోరికి హడలిపోయింది. సగం సగం అర్థమయ్యి నేను ఆశ్చర్యపడ్డాను, అత్తయ్యను ఇంతలా తిట్టినా పర్వాలేదా అని. వర్షంలో తడిసినటువంటి పిల్లిలాగా అత్తయ్య వణుకుతుంటే నాకు ఆవిడంటే అస్సలు భయం పోయింది. అచలపతి కథనానికి అడ్డు వచ్చాడు. అంటే మీకు ఆవిడంటే ఇప్పుడు భయం పోయిందా సార్? అనంత్ విసుక్కున్నాడు. పోయిందో లేదో నీకు తెలుసు అచలపతి, కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. కానీ కొంతకాలం పాటు ఆవిడంటే లెక్క లేకుండా తిరిగాను. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒక మనిషిని నిస్సహాయ స్థితిలో చూసినప్పుడు మనకు వాళ్ళకంటే వాళ్ళు ఉండేటటువంటి భయం పోతుంది. ఉదాహరణకి ఓ కంపెనీలో పనిచేసేటటువంటి వాడికి వాళ్ళ జనరల్ మేనేజర్ అంటే భయం అనుకో. కానీ ఓ జనవరి 1 నాడు ఆయన తప్పదాగి రోడ్డు పక్కనే పడి ఉండటం చూశాడనుకో, అప్పటి నుంచి ఆయన అంటే భయం పోతుందా లేదా? అంటే జనవరి 1 దాకా ఆగి రామబ్రహ్మంగాన్ని తప్పతాగించి అచలపతి నా మాట నాకే అప్పగించాలని చూడకు, ఆ లోపనే రామబ్రహ్మాన్ని ఇంకోలాగా నిస్సహాయ స్థితిలో నడతాను. వెళ్ళి 3 కిలోల శుభ్రమైనటువంటి మైదా పిండి తీసుకున్నా. మైదానా? అనంత బుర్ర ఎటుపోతుందో అంతటి మేధావి అచలపతికి కూడా ఊహించలేకపోయాడు. అవును, నాదో బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. రామబ్రహ్మం ఇవాళ 3 గంటలకు వస్తానని చెప్పాడు. ఆ టైంకు రాంపండు ఆఫీస్లో ఉండమని ఆర్డర్ ఇస్తాడు. రాంపండు రూమ్కి డైరెక్ట్గా కాకుండా ఆఫీస్లోంచి వెళ్లే దారి మరొకటి ఉందని తెలుసుగా. ఆ వేళకు ఆ గుమ్మం పైన మైదా పిండి మూట ఏర్పాటు చేసి పెడతాను. ఆయన వచ్చి తలుపు తీయగానే ఆ పిండి మూట నెత్తి మీద పడుతుంది. ఒళ్ళంతా పిండి కొట్టుకుపోయినటువంటి రామబ్రహ్మాన్ని ఒకసారి చూస్తే చాలు, రాంపండు భయం అంతా పడ్డామంచులైపోతుంది. మన్నాడు 2:45 మొదటి అంతస్తు మెట్లెక్కి అనంత్ జల్సా ఆఫీస్కు చేరటం, ముందు గదిలో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ గంట దాకా రావద్దని చెప్పని లంచం పెట్టి అక్కడి నుండి తరిమి వేయటం, కుర్చీ లాక్కొని స్కూల్ రోజుల్లో టీచర్లను ఏర్పించినటువంటి కళను గుర్తు తెచ్చుకుంటూ పిండి మూటను జాగ్రత్తగా తలుపు మీద బ్యాలెన్స్ చేసి పెట్టడం జరిగింది. తన ఆనవాళ్ళు తుడిపేసి ఏమీ తెలియనట్టుగా ఆ ప్రమాద స్థలం నుండి బయటపడి 1.5 గంటల రోడ్డు మీద చక్కలు కొట్టి 3:15 రాంపండు గదికి చేరి చూడబోతే రాంపండు లేడు. పైగా రామబ్రహ్మ మాత్రం జిరుబురులాడుతూ కూర్చున్నాడు. 3 గంటలకు ఉండి తీరాలన్న హెడ్ మాస్టర్ మాట జవదాటలేక ధైర్యం రాంపండుకి ఎలా వచ్చిందన్న ఆశ్చర్యంతో పాటు రామబ్రహ్మం గారి ఒంటి మీద మైదా అవశేషాలు కూడా కనబడకపోవడం అనంతును ఆశ్చర్యపరిచింది. మంచి మర్యాద లేకుండా ఆయన కూడా తనలాగే ఎయిర్టెల్ ప్రైవేట్ ఎంట్రన్స్లో నుంచి గదిలోనికి దూరాడు అని అనుకున్నాడు. మీరు ఆఫీస్ గదిలోంచి రాలేదా అన్నాడు అనంత్ మాట కలుపుదామని ప్రయత్నం చేస్తూ. రామబ్రహ్మం చదువుతున్న పేపర్లోంచి తలెత్తి చూశాడు. మీరేదో అన్నట్టున్నారు అన్నాడు కటువుగా. ఇక అనంత్కు నోరు పెగలనే లేదు. తను ఇంకో పేపర్ తీసి చెడమడా చదివేయడం మొదలెట్టాడు. ఒక పావుగంట పోయాక రాంపండు విజిల్ పాట వినబడింది. కొన్ని సెకండ్లలో కనబడ్డాడు కూడాను.
క్రితం సారి చూసినటువంటి రాంపండుకు ఈసారి చూసినటువంటి రాంపండుకి కనబడ్డ దారుణమైనటువంటి తేడా చూసి అనంత తెల్లపోయాడు. రామబ్రహ్మం కూడాను ముఖ్యంగా రాంపండు తనని పిలిచినటువంటి పిలుపు విని మరీ తెల్లబోయాడు. కాస్త లేట్ అయినట్టుంది గురువుగారు, ఏమనుకోకండి, రామబ్రహ్మానికి ఒళ్ళు మండిపోయింది. కాస్తేమిట్రా రాంపండు, నేను నిన్ను 3 గంటలకు ముందే ఉండమన్నానా? లేదా నాకు ఇలాగా గంటల తరబడి వెయిట్ చేయడం అలవాట్లేదు. రాంపండు కోపం తెచ్చుకోలేదు. సారీ అన్నానుగా, ఇంతే మీకు కావాల్సింది ఏమిటి? నిన్న పట్టుకొచ్చినటువంటి ఆర్టికల్ ఎలా ఉందని అడగడానికే కదా. నా సమాధానం రెడీగా ఉంది, నాకేం నచ్చలేదు. మా బతిక సరదాగా ఉండాలనుకున్న వాళ్ళ కోసం పెట్టింది. ఈద్రో దేవుడా అనుకునే వాళ్ళ కోసం అని మార్చినప్పుడు కనబడండి. రాంపండు నువ్వేం మాట్లాడుతున్నావో నీకే సరిగ్గా తెలుస్తున్నట్టుగా లేదు. అసలు అలాంటి ఆర్టికల్స్ వేసుకునేటటువంటి అర్హత మీ పత్రికకు లేకపోయినా పోనీ, ఏదో శిష్యుడివి కదా అని. నో థ్యాంక్స్, ఇదిగో మీ వ్యాసం, అర్హత ఉన్న చోటనే ఇచ్చుకోండి. ఇక నా సలహా వినండి, ఇలాగే రాస్తూ పోతే మీరు కొన్నాళ్ళకు బాగా రాయగలరు. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, పత్రికకు పంపుతూ ఉండండి. ఎవడైనా పొరపాటును వేశాడనుకోండి ఇంకోటి పంపండి, తిక్క కుదురుతుంది వాడికి. తిప్పి కొట్టాడనుకోండి ఏటని మార్చి చూడండి. రైటర్గా మీ భవిష్యత్తు ఎలా ఉందో నేను అతి శ్రద్ధగా గమనిస్తూ ఉంటానన్న సంగతి మాత్రం మీరు మర్చిపోకండి. పళ్ళు పట్టపట్టా కొరుకుతూ రామబ్రహ్మం వెళ్ళిపోగానే అనంత ఉత్సాహం పట్టలేకపోయాడు. ఏమిట్రా ఇది, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నువ్వేనా లేక ఏదైనా డబల్ రోలా? అవన్నీ చెప్పే తీరిక లేదు. సుమనోహరి ఇవాళ డిన్నర్కి తీసుకుని వెళ్తున్నాను, తయారవ్వాలి. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, కానీ పెళ్లి జూన్ తర్వాతేనట. తను రాస్తున్నటువంటి పద్యకావ్యం అప్పటిదాకా పూర్తవదట. కానీ నాకు మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వడానికి నువ్వు అప్పటిదాకా ఆగక్కర్లేదు, ముందే ఇచ్చేసి రసీదు పుచ్చుకో. ఏమిటి, నువ్వు ఆ అమ్మాయితోటి నీ ప్రేమ గురించి చెప్పడం, పెళ్లి గురించి మాట్లాడడం ఇవన్నీ ఎప్పుడు రాయ్? విపులంగా చెప్పడానికి టైం లేదు. వివరాలు కావాలంటే మీ అచలపతిని అడుగు, నాతో పాటే వచ్చి రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక నేను ప్రేమ గురించి చెప్పడం అంటావా? తను నా మీదకు వంగి ఆతృతగా చూసినప్పుడు నా దగ్గర నుండి ఒకే ఒక్క మాటకై తను ఎదురు చూస్తోందని నాకు తెలిసిపోయింది. ఆ మాటే ఐ లవ్ యూ. ఇంకెందుకు ఆలస్యం అనేసా? ఆగాగు, మరీ స్పీడ్గా వెళ్ళిపోతున్నావు. ఆ అమ్మాయి నీ మీదకు వంగి ఆతృతగా చూడటం ఎందుకు? నీకు బుర్రలేదురా, నేను నేల మీద పడి ఉంటే ప్రాణం ఉందో లేదో చూడడానికి వంగి చూస్తారా? చూడరా, నీదో మట్టి బుర్రరా బాబు. నీకు చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు, నా టైమును వేస్ట్ చేయకు. రాంపండు పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆనంద్ బుర్ర తిరగని ఆరంభించింది. ఎలాగోలాగా మెట్లు దిగి రోడ్డు మీదకు వెళ్ళేసరికి అచలపతి కనబడ్డాడు. ఈ రాంపండుగడు ఏడయ్యా, నేను ఏదో అడగమంటాడేమిటి అని అన్నాడు విసుగ్గా. దేని గురించి అడగమన్నా సార్? సుమనోహరి ఆయన మన ఇంట్లో కలుసుకున్నటువంటి దృశ్యం గురించా? మధ్యలో మన ఇంట్లో కలుసుకోవడం ఏమిటి? రాంపండు గారికి మన ఇంట్లో యాక్సిడెంట్ అయిందని మీ పేరుతోటి నేను సుమనోహరి గారికి ఫోన్ చేశాను. కాబట్టి సుమనోహరి గారు అక్కడికే వచ్చారు. వచ్చి యాక్సిడెంట్ జరగలేదని తెలిసి మండిపడి తిట్టి ఉండాలి. యాక్సిడెంట్ జరగకపోవడం ఏమిటి, నేను మీ హాకీ బ్యాట్ పెట్టి రాంపండు గారికి ఒక్కటి ఇచ్చుకున్నానంతే. జరిగినంతా అనంత కళ్ళకి కట్టినట్టుగా అయింది. హా అని ఇప్పుడు అర్థమైంది, నువ్వు రాంపండు బుర్రబద్దలు కొట్టి సుమనోహరిని రప్పించావన్నమాట. ఆమె ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమ సింపతి కారణంగా బయటపడింది. మనవాడు ఆమె ప్రేమ గెలుచుకున్నటువంటి హుషారులో రామబ్రహ్మాన్ని కూడా లెక్క చేయడం మానేశాడు. అంతా బాగానే ఉంది, కానీ నువ్వు ఇలా హాకీ బ్యాట్ పట్టుకుని తనను కొట్టావని రాంపండుకు తెలిస్తే తెలియడానికి అవకాశం లేదు సార్. నేను తలుపు వెనకాల తాక్కుని ఆయన లోపలికి రాగానే హాకీ బ్యాట్కు పని చెప్పాను. సర్లే, అప్పుడు చూడకపోయినా తర్వాత తల మీద బొప్పి చూసైనా తన నెత్తి మీద ఏం పడిందని అడుగుతాడుగా. అడిగాడు సార్, మీ ఫ్లవర్ వాజ్ పైనుండి పడిందని చెప్పాను. అది నిక్షేపంలా ఉంటే కింద పడిందని ఎలా నమ్ముతాడు రాయ్? నమ్మరు సార్, అందుకనే సాక్ష్యం కోసం నేనే ముక్కలు ముక్కలుగా విరగొట్టవలసి వచ్చింది. అనంతకి కోపం, ఏడుపు రెండు వచ్చాయి. చివరికి అచలపతి ఫ్లవర్ వాజ్ విషయంలో తన మాట నెగ్గించుకున్నాడన్నమాట. అచలపతి వినయానికి తక్కువేమీ చేయలేదు. సార్, మీ కళ్ళు ఎరబడుతున్నాయి, ఎండక్ కాబోలు, గాగుసు రాంబణ గారి గదిలో మర్చిపోయినట్టుగా ఉన్నారు అని గుర్తు చేశాడు. అనంత వెంటనే మెట్లెక్కేసి హడావిడిలో ప్రైవేట్ గుమ్మం నుండి కాకుండా దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆఫీస్ గుమ్మం తోసి లోపలికి వెళ్ళాడు. అంతలోనే వర్షం కురిసింది, మైదాపిండి వర్షం. అనంత జుట్టు నిండా, కళ్ళ నిండా, నోటి నిండా, బట్ట నిండా, ఒంటి నిండా, ఎక్కడ చూసినా మైదాయే. నడిచే మైదా బస్తాలా ఉన్నటువంటి అనంతను చూసి అప్పుడే తిరిగి వచ్చిన ఆఫీస్ బాయ్ కేవ్వున కేక పెట్టాడు. ఎంబీఎన్ ప్రసాద్ గారు రచించినటువంటి ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించినటువంటి
రాంపండు లీలలు అనే కథల సంపుటిలో నుంచి మరొక కథతోటి మీ ముందుకు వస్తాను. నమస్తే.